ఇవన్నీ ఈ పేపర్లలో, నేషనల్ మీడియాలో అన్నింటిలోనూ రిపోర్ట్ అయ్యాయి. అబ్జర్వేషన్స్ అన్ని కూడా టీటీడీ చేసిన అబ్జర్వేషన్స్, ఎకనామిక్ టైమ్స్ దగ్గర నుంచి, హిందూ దగ్గర నుంచి, బిజినెస్ స్టాండర్డ్ దగ్గర నుంచి, నేషనల్ టీవీ ఛానల్స్ ఎన్డీటీవీ, ఇండియా టుడే దగ్గర నుంచి, టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నౌ దగ్గర నుంచి, ప్రతి ఛానల్లోనూ రిపోర్ట్ అయినటువంటి అబ్జర్వేషన్స్ అయినా ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం కోసం అని చెప్పి నేను మళ్ళా చెప్తా ఉన్నా. అసలు నెయ్యి వాడనే లేదని టీటీడీ స్వయంగా చెప్పారు కదా. అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు? ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగా ఆ వాక్యాలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని స్వయంగా ఎన్డీటీవీ రిపోర్ట్లోనే రాశారు కదా. ఎన్డీటీవీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొకటే కాదు కదా, దేశంలో ఎన్నో ల్యాబ్లు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈఓ ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తు ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీటీవీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి సెప్టెంబర్ లో ఎందుకు మాట్లాడినట్టు, జూలైలో నివేదిక వస్తే అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? పైగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసలు ఆ ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? ఆ లడ్డూను పరీక్ష కోసం సెకండ్ ఒపీనియన్ గా ఒపీనియన్ లో భాగంగా వేరే ల్యాబ్కు ఎందుకు పంపలేదు? మీడియాతో మాట్లాడడానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటన ఎందుకు చేయాలి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు అలాంటి ప్రకటనలు చేయొచ్చా? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుందని తెలియదా? లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు కదా అని ఏకంగా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ పాస్ చేస్తూ 30వ తారీఖున జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.